అందరికీ నమస్కారం. వాసవ మహిళా మండలి స్థాపించిన స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ 35 సంవత్సరాల నుండి దిగ్విజయంగా పూర్తి చేసుకుని 36వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో 36వ నేత్రదాన ప్రచార పక్షోత్సవాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు అనేది భారత ప్రభుత్వం అన్ని ఐ బ్యాంక్స్ ద్వారా కూడా ఇది ఒక ప్రచారం చేయాలని ఉద్దేశంతో 15 రోజుల పాటు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఈ ప్రచార పక్షోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. దీనిలో రకరకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. అవన్నీ కూడా డాక్టర్ సమరం గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే కీర్తి గారు ఇక్కడ ఉన్నారు, డాక్టర్ దీక్ష గారు ఇక్కడికి విచ్చేసిన పత్రికా ప్రముఖులందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఏమేం చేస్తాం, ఎలా చేస్తాం, ఎలా ముందుకు తీసుకెళ్తాం, ఈ ఐ బ్యాంక్ ద్వారా ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు ఎలా చేశాము, ఎటువంటి ఎంతమందికి మనం నేత్రదానం చేయగలిగాము, ఎంతమంది కంటి చూపును పొందగలిగారు, వాళ్ళు మనలాగా బయట ప్రపంచాన్ని చూసి గాలి అంటే తగిలితే చల్లగా ఉంటేనే గాలి అనుకునేవాళ్ళు, అలాంటిది గాలి అంటే చెట్లు ఆకులు కదులుతాయి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఎంతో ఒక ఆనందాన్ని పొందిన క్షణాలని వీటన్నిటినీ కూడా ఇప్పుడు అందరూ వివరిస్తారు. ఇప్పుడు డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. పాత్రికేయులందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఇది వాసవ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 1995లో దీన్ని స్థాపించాం. ఇది మామూలుగా ఐ బ్యాంక్స్ అనేవి ఏదో పెద్ద హాస్పిటల్ ఐ హాస్పిటల్కి అటాచ్ అయి ఉంటాయి, అది ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్నో లేదా చండీగఢ్నో అలాగా. అలా కాకుండా ఒక మహిళా మండలి కమ్యూనిటీ బేస్డ్గా లోకల్గా ఉన్న డాక్టర్ సహకారంతో ఒక ఐ బ్యాంక్ నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25 సంవత్సరాల్లో దాదాపు 9900 మందికి దాదాపు రెండు కళ్ళు అంతంత ఉన్న వాళ్ళకి చూపును ప్రసాదించడం జరిగింది. ఎంత చక్కగా అంటే కార్నియోగ్రాఫింగ్ చేసిన వాళ్ళల్లో చక్కగా వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎంతగా స్థిరపడ్డారు, వాళ్ళు ఎంబీఏలు చేశారు, ఇంజనీరింగ్లు చేశారు, అలా రెండు కళ్ళు అంధత్వం ఉన్నవాళ్ళే. అలా చాలామందికి మేము చేసిన సింగిల్ ఐ కంటే డబుల్ ఐ ఉన్నవాళ్ళు ఎక్కువ మందికి చేయడం జరిగింది. అందరికీ ఉచితంగా ఆపరేషన్ చేశాము. ఈ రంగా స్వేచ్ఛగర బ్యాంకు ఒక సామాజిక అంధత్వ నిర్మాణంలో ఎంతో కృషి చేస్తూ వచ్చింది. ఈ స్వేచ్ఛగర బ్యాంకు ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు దేశవ్యాప్తంగా నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహించడం ఉంటుంది, విశ్వం జరుగుతుంది. మరి స్వేచ్ఛగర ఐ బ్యాంక్ కూడా ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఒక లైఫ్ మెంబర్ కనుక ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని 15 రోజులు మనం ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు ఈ స్వేచ్ఛగోర ఐ బ్యాంక్కి దాదాపు 3 లక్షల మంది వాళ్ళ నేత్రాలను దానం చేసినట్లు ప్రతిజ్ఞ చేశారు, ప్రతిజ్ఞాపత్రాలు నింపించారు. 3 లక్షలు అంటే సమాజంలో అవేర్నెస్ రావాలి, ఇంకా చాలా ఇంత అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ ప్రతిజ్ఞాపత్రాలు నింపిన వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఆ కళ్ళని ఇవ్వకుండా అడ్డుపడడం జరుగుతుంది. అంటే మీకు రావాల్సినంత అవగాహన రాలేదు. మన మరి ఒక లెక్క ప్రకారంగా సర్వే ప్రకారంగా భారతదేశంలో 1,60,00,000 మంది నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళతో ఉన్న దాంతో బాధపడుతున్నారు. 1,60,00,000 మంది, వీళ్ళల్లో 30 లక్షల మందికి నేత దానంతో చనిపోయిన వాళ్ళ కళ్ళని దానం చేస్తే ఆ కళ్ళతో చూపు వచ్చి తీరుతుంది. అయితే చాలా కళ్ళు పాడైపోయి ఉంటాయి, అందుకని కొందరు చేయలేవు.
ఇంత అదేంటే సరే కళ్ళు దానం చేశాడు. మరి భారతదేశంలో ఏటా 80 లక్షలు 90 లక్షలు మరణిస్తున్నారు, కానీ నేత దానం చేసేవాళ్ళు 25,000 లేదా 30,000 మందే. కానీ ఇమాజిన్ ఎంత అంటే అవగాహన రాహిత్యం వల్ల ఇలా జరుగుతుంది. అంటే అవగాహన పెంచడం కోసం చేశారు. భారత ప్రభుత్వం ఏటా 100,000 మందికి నల్లగుడ్డ అంధత్వం వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కళ్ళండి ఆ కార్యం అంటాం. ఆ కార్యాన్ని పెట్టి చూపించాలని 100,000 మందిని చేయాలని సంకల్పం. 100,000 మంది చేయాలంటే మరి దాన ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ 30,000 లోపు 25,000 30,000 లోపు అంటే ఏవి కాన్యస్ కాను ఏంటంటే అవగాహన రాజ్యం ప్రజావల్ల దాన్ని పెంచడం కోసమే ఈ నేతదాన ప్రచార పక్షోసాలు. ఇంకోటి ఏంటంటే ఆ నేతదానం అనేది ఎవరైనా చేయొచ్చు. 6 నెలలు దాటిన దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళని చేయొచ్చు, 100 ఏళ్ళ వాళ్ళకు చేయొచ్చు. మా స్వేచ్ఛగారు అయిపోయిన తప్పున ఒక 98 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఒక కళని 8 సంవత్సరాల అమ్మాయికి పెట్టి అమ్మాయిని చక్కగా అమ్మాయి చూపించేసేసాం. అయితే సాధారణంగా 70 ఏళ్ళు దాటిన తర్వాత 60 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆ కార్యం అంత బాగుండగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం కార్యం ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. అదే ఎగ్జాంపుల్ 98 ఏళ్ళ వృద్ధురాలు కళ్ళు 8 ఏళ్ళ అమ్మాయి పెట్టామని. అంచేత నేతదానంతో వచ్చిన కళ్ళు కూడా మనం చూసినట్లయితే దాదాపు సర్వే ప్రకారం తేలిందంటే మనం సేకరించిన కళ్ళల్లో కేవలం 35 శాతం నుంచి 40 శాతం మాత్రమే ఇంకోళ్ళకి పెట్టడానికి బాగుంటున్నాయి, తక్కిన వాళ్ళకి ఉపయోగపడాలి. అయితే అంత వృధాంటి లేదు దీనికి. ఎక్కడ ఎవరికైనా సర్వే స్టడీస్ కోసం, మెడికల్ స్టడీస్ కోసం, సైంటిఫిక్ స్టడీ కోసం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ప్యాచింగ్ ఒకళ్ళ కళ్ళకి దెబ్బ వెళ్తే తెబ్బరి ప్యాచింగ్, అలాగే సైకిల్ చూపుకి పెంచర్ పెడితే వాళ్ళకి ప్యాచ్ చేస్తాము, అలాగే పెంచర్ తెబ్బరి వేయడానికి ఇలాగ రకరకాల సైంటిఫిక్ స్టడీ. అంటే నేతదానం అనేది వృధా పోదు, కానీ క్వాలిటీ ఆఫ్ ఐస్ అనేది పార్టీ ఆఫ్ ఐస్ అని మాత్రం దేవంలో మాత్రం ఇచ్చిన 35-40%. అంచేత అయినప్పటికీ కొంతమంది చేస్తారు కావండి మా ఈయనకి 80 ఏళ్ళు ఉన్నాయి మళ్ళీ కళ్ళు తప్పకుండా పెడతారా అని అడుగుతారు. మీరు నేత్రాలను చేకూడు తప్పకుండా చేయను తర తీసుకొని చూడాలి, దాంట్లో ఎండోతీలసిల్స్ ఎలా ఉన్నాయని చూడాలి, దాని ప్రకారం చేయాలన్నమాట. ఇక్కడ స్వేచ్ఛగ్రహ బ్యాంకులో ఇవన్నీ స్టడీ చేస్తాం. బాగా క్వాలిటీ ఉంది ఎందుకంటే కన్ను పెట్టిన తర్వాత దానికి ఎంతో రక్షణ కావాలి, ఎంత మందులు వాడుకోవాలి, ఎంత వాడుకు కొద్దిగా బాధపడుతుంటారు వాళ్ళకి. మరి సరైన కన్ను మరి పెట్టబోతే చూస్తారు. మనం స్వేచ్ఛగ్రహ బ్యాంకు పెట్టిన వాళ్ళు దాదాపు 98% మళ్ళీ కళ్ళు పెట్టడం అవసరం రాలేదు. ఇంతకు అందరికీ చక్కగా అలాగే ఉంది, వండర్ఫుల్గా ఉంది జీవితాలే. స్వేచ్ఛ ఐ డొనేషన్ అంటే ఒకళ్ళ వాళ్ళు చనిపోయిన తర్వాత మరొక కళ్ళల్లో జీవించడం. స్వేచ్ఛ చెన్నిపాటి విద్య గారి మా మనవరాలు డాక్టర్ కీర్తి గారి యొక్క డాక్టరు ఆమె మన అమ్మాయి 8 వయసులో మరణించింది. అమ్మాయి కళ్ళని దా పెడితే పుట్టుగుడ్డుతో ఉన్న వాళ్ళ ఇద్దరు పెట్టాం, పెడితే జగన్మోహన్ రెడ్డి అనే అతను పెడితే ఏ అతను ఇంటికి బరువు తనకు తన బతికే బరువు, తనది పెడితే ఈరోజు చదువుకుని చక్కగా చదువుకుని దాకా తెలుసులో పనిచేస్తున్నాడు. అలాగే ఇంకొక ఆయన అలా చక్కగా చేస్తారు. ఇలా ఎంతమందో వాళ్ళ జీవితాలు మారిపోయాయి. నేతదానం అంటే నేతదానం జీవితాలు మారిపోతాయి. అంచేత ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాల గురించి ఈ సంవత్సరం ఈ 15 రోజులు అవగాహన రకరకాల కార్యక్రమాలను మేము చేపడుతున్నాం. అవన్నీ ఈ పూర్తయిన డీటెయిల్స్ వెళ్ళలేదు, కానీ కోరేది ఏంటంటే నేతదానానికి అందరూ ముందుకు రావాలి. ఈ విషయంలో వాసవ విలమండి రకరకాలైన కార్యక్రమం చేపడుతూ స్వేచ్ఛగ్రహం కలిసి ఈ కార్యక్రమంలో ఈ రేపు 25వ తారీఖున ఇనాగరల్ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. ఇనాగరల్ ఫంక్షన్కి మరి దానికి ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ డాక్టర్ పుట్టగొండ సతీష్ కుమార్ గారు ఆయన చీఫ్ గెస్ట్ వస్తున్నారు. అలాగే డాక్టర్ ఏ శ్రీధరరెడ్డి గారు ఏపీ స్టేట్కి ఆయన చైర్ రెడ్ క్రాస్కి చైర్మన్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ సభకి డాక్టర్ కీర్తి గారు అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భం ఇది భారత ప్రభుత్వం ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వం ఐపీఎస్ ఇది 36వ నేతదానం. భారత ప్రభుత్వం 36 సంవత్సరాలు చేస్తుంది 36వ నేతదాన పక్షోత్సవం. దీని ప్రారంభమా
రేపు 25వ తారీఖున మధ్య ఉదయం 11 గంటలకు ఇక్కడ వాసవి మహిళామండలి దాంట్లో అక్క దగ్గరే కార్యక్రమం దీంట్లో ఏర్పాటు చేస్తున్నాం. అందరూ రావాలని కోరుకుంటున్నాం. చేసి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అది దీంట్లో స్కూల్ పిల్లలకి విద్యార్థులు కాలేజీ స్కూల్ విద్యార్థులకి ఎస్సే కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, సింగింగ్ నేతధారమైన సింగింగ్ కాంపిటీషన్స్ అలా చేస్తున్నాం. డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం. అలాగే ఐడియన్షన్ తర్వాత ఎగ్జిబిషన్ పెడుతున్నాం. అలాగే అందులో ఎవరైతే రెండు అంధత్వం ఉందో కానీ బ్లడ్ ఇస్తుందో వాళ్ళకి చెకప్ చేసి అవి ఫిట్ అయితే ఆపరేషన్ ఫిట్ అయినట్లయితే అంటే కొంత ఉన్న ఫిట్ అవ్వరు అందరూ ఫిట్ అయితే వాళ్ళందరికీ ఉచితంగా కానోగ్రాఫ్టింగ్ చేస్తాం. అలాగే చిన్నపిల్లలకి ఐ చెక్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే పిల్లలకి స్కూల్లో హెల్త్ ఐ చెకప్ చేద్దామనుకుంటాం. ఆల్మోస్ట్ పిల్లలందరికీ కూడా స్కూల్లో హెల్త్ చెకప్ ఐ చెకప్ చేసి ఎవరికైతే కళ్ళజోడు అవసరం అయితే కళ్ళజోడు ఇవ్వాలని. అలాగే కొంత చిన్నపిల్లలకి విటమిన్ ఏ డిఫిషియన్సీ వల్ల వాళ్ళకి అంధత్వం వచ్చే పాసిబిలిటీ ఉంది. వాళ్ళకి విటమిన్ ఏ డిఫిషియన్సీ ఉంటే వాళ్ళందరికీ విటమిన్ ఏ సొల్యూషన్ రెగ్యులర్ 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి. అది ఇవ్వాలనుకుంటున్నాం. అలా ఒక ప్రత్యేకంగా ఐకి సంబంధించిన కేర్, ఐ కేర్ కేవలం కానియోగ్రాఫీ సర్జరీసే కాకుండా ఐ కేర్ అలాగే క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కూడా మరి విజయూరులో ఉన్నటి రోటరీ క్లబ్ ఐ బ్యాంక్తో ఐ హాస్పిటల్ కలిపి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కూడా చేయాలనుకుంటున్నాం. ఈ రంగం బృహత్తరమైన కార్యక్రమాన్ని స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ చేస్తుంది. స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ మన భారతదేశంలో దాదాపు 400 ఐ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ ఐ బ్యాంక్స్లో టాప్ 10 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఒకటి. టాప్ 10 ఐ బ్యాంక్స్లో చప్పులు ఎన్నో కార్యక్రమాలు చేపెడుతుంది. ఎంత ఎన్నో ఎన్నో ఇంతవరకు వచ్చింది. అందులో ఈ ఐ బ్యాంక్కి ప్రముఖులైన ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ చివరికి మన పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఐ బ్యాంక్కి వాళ్ళ నేత్రాలను దానం చేశారు. ఆయన ఒకసారి హైదరాబాద్లో నేత్రదానం చేయమని అడిగితే ప్రింట్ చేయమని అడిగితే నేను ఆల్రెడీ స్వేచ్ఛగర ఐ బ్యాంక్కి నా ఐస్ ప్రింట్ చేశానని చెప్పారు. అలాగే రామాదేవి గారిని కర్ణాటక గవర్నర్ రామాదేవి గారు అప్లై చేశారు. అలా ఎంతమందో గవర్నర్లు వీళ్ళందరూ కూడా మనకి మంత్రులు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఐ బ్యాంక్తో అటాచ్ చేయండి. వాళ్ళు ఐసి దాని చెప్తున్నా గారు దాదాపు 300,000 ఐ ప్లాట్ఫామ్స్ చేసాం. ఈ ప్లాట్ఫామ్స్ చేయడంతో ఏంటంటే అవేర్నెస్. మీ అందరికి కూడా ఏం చేస్తున్నామంటే ఎవరైతే ప్రింట్ చేస్తారో వాళ్ళకి మేము ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం. వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తూ ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాం. అలాగే ఒక మన కార్డు ఒకటి మనకి ఎలక్ట్రికల్ కార్డు ఐడి కార్డు ఉంటారో ఆ రకంగా ఐ డొనేషన్ చేసినట్లుగా ఒక కార్డు ఇస్తాం. దీని ద్వారా దగ్గర ఉంచుకున్నట్టుగా ఒక కార్డు లాగా అంటే అలాగే ప్లాట్ఫామ్స్ ఈ ప్లాట్ఫామ్ని ఇస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తిగా వివరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా స్వేచ్ఛ మరి కేవలం ఇది ఒకటే వాసవి మేళమండే స్వచ్ఛ కాకుండా మీ తక్కిన స్వచ్ఛంద సేవా సంస్థలతో కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుస్తాను. ఒకనే కాదు ఎందుకంటే ఇది ఒక ప్రజాఉద్యమంగా వెళ్ళాలి. అంటే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ వీటన్నిటిని కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా పెద్ద స్థాయిలో దీన్ని తీసుకెళ్లాలని సంకల్పించాము. దీంట్లో మన మీడియా వాళ్ళందరూ కూడా కోరుతున్నాను. ప్రతిరోజు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలందరినీ వేసి సమాజంలో నేత దానం గురించి అవగాహన పెంచాలని కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మ్యాచ్. అందరికీ జై హింద్ సార్. మనం వాసవ్య మహిళా మండలి ద్వారా గత 25 సంవత్సరాలుగా స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ని స్థాపించడము అంటే సమాజంలో ఒక పరివర్తన రావాలి. ఎందుకంటే చనిపోయిన మనిషిని మనం కాల్ చేయడమో లేకపోతే వాళ్ళని పాతి పెట్టడమో కాదు, వాళ్ళకి ఉన్న అవయవాలు చనిపోయిన తర్వాత ఉపయోగపడే దానిలో ప్రధానమైనది కన్ను. మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఎవరైనా చనిపోయారు అని తెలియగానే మీ ఇంట్లో ఉన్న ఒక కర్చీఫ్ కానీ ఏదైనా ఒక శుభ్రంగా ఉన్న గుడ్డని మీరు నీళ్ళల్లో తడపండి. తడిపి ఆ దాన్ని ఫోల్డ్ చేయండి. చేసి కన్ను దగ్గర పెట్టండి. రెండు కళ్ళ మీద మీరు వేసినా చాలు. ఎందుకంటే మనకి వేసి ఎవరికైనా ఐ డొనేషన్ చేయడానికి ఫోన్ చేయండి స్వేచ్ఛగౌర ఐ బ్యాంక్కి. చేస్తే మీరు వచ్చేలోపుగా వాళ్ళకి కళ్ళు ఆ కార్నియా తడిగా ఉండడానికని మనం తడిగుడ్డని వెయ్యాలి. ఇది ఒక మనిషి చనిపోయిన తర్వాత
ఆరు గంటల లోపు మనం ఆ కార్నియాని తీయొచ్చు కాబట్టి మనం చేయాల్సింది ఆ చిన్న పనమట ఫోన్ చేయడమో తడిగుడ్డ వేయడమో చేస్తే గనక ఒక మనిషి చనిపోతే ఇద్దరికి చూపు వస్తుంది సో ఒక ఇద్దరికి చూపు రావడంలో కుటుంబం అంత భాగస్వామ్యం వహించాలి ఇప్పుడు స్వేచ్ఛాగురాయి బ్యాంకి 3 లక్షల మంది మేము దానం చేస్తామో అని ముందుకు వచ్చారు ఈ 3 లక్షల్లో కుటుంబాలు కూడా మీలో ఒక్కసారి ఆలోచించండి ఇది విన్న తర్వాత మనవా ఇంట్లో గాని మన పక్కింట్లో గాని తెలుసున్న వాళ్ళు గాని చనిపోయారు అని ఫోన్ రాగానే విషయం తెలియగానే వాళ్ళకి మీరు చెప్పండి నేత్ర దానం చేయండి ఇంకొకరికి చూపివ్వండి అని చెప్పి ఈ చిన్న కార్యక్రమంలో మనం గనక చేస్తే పెద్ద మార్పుకి తోడవుతాము జీవితంలో ఒక కంప్లీట్ చేంజ్ వస్తుంది అందుకని చెప్పి దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా జయన్ సార్ చాలా గొప్ప కార్యక్రమం ఇది అంటే హార్ట్ బ్రెయిన్ లంగ్స్ ఈ కోవిడ్ సీజన్ లో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఎక్కువ విన్నాం ఇవన్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడానికి తక్కిన అవయవాలు చేయడానికి చాలా కష్టం అంటే ఆ పేషెంట్ ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో చాలా టెస్టుల్లో కలవాలి వాళ్ళకి ఆ టిష్యూ కలవాలి కానీ కేవలం మన ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా తేలికైంది పైపెచ్చు చనిపోయిన తర్వాత తీసుకోగలిగింది అందుకని చాలా తేలికైనటువంటి ఈ అవయవ దానాన్ని మనం ఎక్కువ ప్రాముఖ్యంగా పేపర్లో గాని న్యూస్ ద్వారా గాని మనం చెప్పి మనం దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను ఇందాక సమరం గారు చెప్పారు 3 లక్షల లక్ష కోటి 60 లక్షల మంది ఉన్నారు వాళ్ళలో మనకి సంవత్సరం వచ్చేసరికల్లా 20,000 మందే మనకి డొనేట్ చేస్తున్నారు కానీ ఆ 20,000లో మనకి పనికొచ్చేటువంటి కళ్ళు కనీసం 6,000 7,000 మాత్రమే ఉంటున్నాయి తక్కిన కళ్ళన్నీ బాగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు గాని జబ్బులతో చనిపోయిన వాళ్ళు గాని అవడం వల్ల మనం ఉపయోగించుకోలేకపోతున్నాం సో అందుకని చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఆ టైం లో వాళ్ళు కుటుంబ సభ్యులు ఆలోచించలేరు ఐస్ డొనేట్ చేయాలని ఆలోచించలేరు అందుకని పాత్రికేయ మిత్రులకి నేను కోరేది ఏంటంటే మీరు ఎక్కువగా ఈ నేత్రదానం గురించి ఈ 15 రోజులే కాదు అసలు ఒక కాలం రన్ అవుతూ ఉంటే మంత్లీ వన్స్ 15 డేస్ ఒకసారి మనం దీని గురించి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే గనక గుర్తు చేయాలి మనుషులకి గుర్తు చేయాలి నువ్వు చేయొచ్చు చేయగలవు అనేది మనం గనక కాన్ఫిడెన్స్ ఇస్తే బాగుంటుంది ఈ 15 రోజులు ఒక యుద్ధంలాగా చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కోవిడ్ టైం లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము సింగింగ్ కాంపిటీషన్ తాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ చాలా సెమినార్స్ ఇలా కూడా పెడుతున్నాము అలాగే మాకు సహకరించేటువంటి ఈ కంటి నిపుణులందరికీ కూడా మా కృతజ్ఞతలు తర్వాత ఎంతో మంది ఈ నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వస్తే వాళ్ళకి టెస్టులు చేయించి వాళ్ళు పనికొస్తారా లేదా ఈ కంటి మార్పిడి ఈ కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్కి ఫిట్ పర్సన్స్ అవునా కాదా అని కూడా చెప్పడం జరుగుతుంది సో మనమందరం కలిసి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మనం ముందుకు తీసుకెళ్దామని మేము అందరం కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఎథిస్ సెంటర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్